సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగినటువంటి హింసాత్మకమైనటువంటి సంఘటనను పూర్తిగా ఖండిస్తా ఉన్నాం। అగ్నిపత్ విషయంలో యువతను తప్పుదారి చేసే ప్రయత్నం కొంతమంది పాల్పడతా ఉన్నారు। సికింద్రాబాద్ లో జరిగినటువంటి సంఘటన ఒక పథకం ప్రకారము కుట్ర చేసి ఒక విధ్వంసం సృష్టించారు। అగ్నిపథ విషయంలో పెద్ద కుట్ర జరుగుతా ఉంది। ఈ యొక్క అగ్నిపథ పథకము పూర్తిగా ప్రజలలో దేశభక్తి జాతీయ భావన పెంచేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది। చాలా మంది యువతి యువకులు సైన్యంలో కుదిసేపైనా పని చేయాలి అనేటువంటి ఆకాంక్ష ఉంటుంది। పిల్లలను కూడా హైస్కూల్ స్థాయి విద్యార్థులు వెళ్ళినప్పుడు నీ టార్గెట్ ఏంటంటే నేను ఆర్మీలో పనిచేయడము భారత సైన్యంలో పనిచేయడం అనేటువంటి ఆకాంక్ష చాలా మంది వ్యక్తం చేస్తారు। ఇది ఒక మన దేశంలోనే కాదు, ప్రపంచంలో అనేక దేశాలలో అగ్నిపథ లాంటి పథకాలు అనేక సంవత్సరాలుగా అమలు జరుగుతా ఉంది। కొన్ని దేశాలలో కంపల్సరీ ఈ అగ్నిపథ పథకము పూర్తిగా స్వచ్ఛందంగా ఇష్టపడనోళ్ళే చేరవచ్చు। ఇది బలవంతం కాదు, కంపల్సరీ కాదు। అనేక దేశాల్లో ఈ రకమైనటువంటి పథకం ఉంది। ఇజ్రాయెల్ అయితే కంపల్సరీ అమ్మాయి గాని అబ్బాయి గాని కాలేజీ విద్య అభ్యసిస్తున్నటువంటి సమయంలోనే సైన్యంలో పనిచేయాలని నియమం ఉంది। సైన్యం నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రతి సంవత్సరం ఒకటి రెండు నెలలు విధిగా సైన్యంలో పనిచేయాలి। తన ఆరోగ్యం అందుబాటులో ఉన్నంత వరకు అది ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఆ యొక్క సంవత్సరంలో చేయాల్సిన పని కూడా విధిగా అక్కడ చేస్తూ ఉంటారు। బ్రెజిల్లో కూడా 18 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు విధిగా 12 నెలల పాటు అక్కడ ఈ యొక్క సైన్యంలో పనిచేసేటువంటి సాంప్రదాయం। ఇప్పుడు కూడా ఇరాన్ లో 18 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు 20 నెలల పాటు ఇరాన్ లో చేస్తున్నారు। నార్త్ కొరియాలో 17 ఏళ్ళు నిన్నటువంటి ప్రతి అబ్బాయి అమ్మాయి విధిగా ఆర్మీలో పనిచేయాలి। సౌత్ కొరియా 18 ఏళ్ళు పూర్తయినటువంటి వాళ్ళు కూడా కంపల్సరీ చేయాలి। ఇది మెక్సికోలో కూడా ఉంది। అదేవిధంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో గత 6-7 సంవత్సరాల క్రితం నుంచి కొత్తగా అమలు చేస్తా ఉన్నారు। సింగపూర్ లో ఉంది, స్విట్జర్లాండ్ లో ఉంది, థాయిలాండ్ లో ఉంది, టర్కీలో ఉంది, గ్రీస్ లో ఉంది, ఈ రకమైనటువంటి దేశాలలో ఎక్కువ భాగం కంపల్సరీగా ఉంది। కానీ ఈరోజు మన ఇండియాలో దిస్ ఇస్ నాట్ ఎ కంపల్సరీ స్కీమ్, దిస్ ఇస్ ఎ వాలంటరీ స్కీమ్। ఇష్టం ఉన్నటువంటి వాళ్ళే, దేశ సేవ చేయాలనుకున్నటువంటి వాళ్ళే, ఆ యొక్క భావన ఉన్నటువంటి వాళ్ళే ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క అగ్నిపథ్ దేశ సేవలో పాల్గొనవచ్చు। అగ్నిపథ్ లో పనిచేస్తున్నప్పుడు కూడా వాళ్లకు స్కిల్లింగ్, ఏదైనా ఒక స్కిల్లింగ్ నేర్పాలి,
వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళకి బ్యాంక్ రుణం అందించాలి, వాళ్ళు స్టార్టప్లు పెట్టుకోవాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి వాళ్ళకు. మనం 4 సంవత్సరాలు వాళ్ళు సేవ తీసుకున్న తర్వాత వారిని మామూలుగా పంపించకూడదని చెప్పి కూడా భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఏ రకమైనటువంటి అగ్నిపత్రిలో పనిచేసి బయటకు వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫర్దర్ చదువుకోవాలంటే చదువుకోవచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో చేరవచ్చు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరవచ్చు. అది కాకుండా వాళ్ళకు వస్తున్నటువంటి వాళ్ళకి 4 సంవత్సరాలుగా సైన్యంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క అగ్నిపథ వీరుడు మరి ఏదో రకంగా మరి స్కిల్లింగ్ నేర్పేటువంటి ప్రయత్నము నేర్చుకునేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత సమాజంలో మరి ఆ రకమైనటువంటి స్కిల్లింగ్ ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్, తనకి ఉద్యోగం కాదు 10 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసేటువంటి అవకాశం కూడా కల్పించేందుకు భారత ప్రభుత్వం నిర్ణయించి ప్రకటించడం జరిగింది. ఇది కంపల్సరీ స్కీమ్ కాదు కాబట్టి ఈ రకంగా మరి దీని మీద అనేక రకాల అపోహలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మన పక్కన ఉన్నటువంటి కొన్ని దేశాలు చేస్తున్నటువంటి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఈ విషయంలో గత 7-8 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు నుంచి కూడా చర్చ జరుగుతా ఉంది. సైన్యంలో అనేక రకాల నివేదికలు వచ్చాయి. మన సైన్యాధికారులు అనేక ఇతర దేశాలకు కూడా వెళ్లి అక్కడ ఈ పథకం అమలు జరుగుతున్నటువంటి విధానాన్ని కూడా పరిశీలించి వచ్చారు. అన్ని దేశాలు పరిశీలించిన తర్వాతనే మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఈ కార్యక్రమాన్ని పొందుపరచడం జరిగింది. కాబట్టి ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, యువత అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎవరికి వ్యతిరేకంగానో ఎవరికి అనుకూలంగా కాదు, దేశంలో దృష్టి పెట్టుకొని యువతలో ఒక క్రమశిక్షణ వస్తుంది. ఇందులో పనిచేస్తే జీవితంలో ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది, జీవితంలో ఒక తన కాళ్ళ మీద తను నిలబడే అవకాశం ఉంటుంది, జీవితంలో తను అవసరమైనప్పుడు దేశ సేవ చేయాలనుకున్నప్పుడు దేశానికి అవసరమైనప్పుడు మరి వాళ్ళు సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా ఇష్టం ఉన్నట్టుంటారు, ఏదైనా యుద్ధాలు వచ్చినప్పుడు దేశానికి సంబంధించి రక్షణ విషయంలో వచ్చినప్పుడు వాళ్ళ రోజు మరి యుద్ధంలో కూడా మన దేశానికి సైన్యానికి అడ్డగా నిలబడేటువంటి అవకాశం ఉంటుంది బయటకు వచ్చిన తర్వాత. మరి ఈ రకంగా ఒక మంచి పథకం కేంద్ర ప్రభుత్వము వాలంటీర్ పథకం, ఇది కంపల్సరీ పథకం కాదు, వాలంటీర్ పథకాన్ని తీసుకొస్తే దీని మీద ఒక విధ్వంసం ఒక పథకం ప్రకారము మరి ఈ రకంగా జరుగుతూ ఉంటే చాలా దురదృష్టకరం. అక్కడ ప్రజలు కూడా ఎవరైతే రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ప్రజలు ఆహాకారాలు చేసుకుంటూ ప్యాసింజర్స్ పసి పిల్లలు నెత్తుకొని పరిగెత్తినటువంటి పరిస్థితి ఉంది. అలా సమాన్ కూడా వదిలేసి ఏదైతే ట్రైన్లు కాల్ చేసారో సమాన్ కూడా వదిలిపెట్టి పరిగెత్తాల్సిన పరిస్థితి వచ్చింది. ఉదయం నుంచి కూడా వాళ్ళు ధర్నా చేస్తా ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తా ఉన్నారు. ఏదో చిన్న ధర్నా చేస్తామంటే ఆదిలాబాద్లో అరెస్ట్ చేస్తారు, హౌజ్ అరెస్ట్ చేస్తారు, ఖమ్మంలో హౌజ్ అరెస్ట్ చేస్తారు మా నాయకుడిది. మరి ఈ రకంగా సోషల్ మీడియాలో గత నిన్నటి నుంచి కూడా ఈ కార్యక్రమం మీద ప్రచారం చేసుకుంటూ ఒక పథకం ప్రకారం కుట్ర చేసి రైల్వే స్టేషన్ టార్గెట్ చేయడం అనేటువంటిది, అందులో 40 మోటార్ సైకిళ్లు కాల్చారు. ఎవరివి? ప్యాసింజర్స్ పబ్లిక్ మోటార్ సైకిళ్లు కాల్చేయడం జరిగింది. షాపులు లూట్ చేశారు, సీసీ కెమెరాలు ధ్వంసం చేయడం జరిగింది. ఎవరు చేశారన్నది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత, ల్యాండ్ ఆర్డర్ శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. కాబట్టి నిన్న కూడా చూసాం మనం గవర్నర్ ఇంటి ముందు గత అనేక సంవత్సరాలుగా ఆ రకంగా మంటలు చూడలేపు
స్కూటర్లు కలిసి చూడలేదు. నిన్న కూడా జరిగింది, గవర్నర్ గేట్ దాకా వచ్చారు. మరి ఇది అందరూ కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీని వెనుక ఏ రకమైనటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా ఇష్యూ ఉంటే తప్పకుండా భారత ప్రభుత్వము చర్చించడానికి సిద్ధంగా ఉంది. మేము రైతులతో కూడా చర్చించాం, 11-12 సార్లు చర్చలు చేశాం మా మంత్రి గారు. ఇది మొన్న ప్రకటించి కూడా 2 రోజులు కాలేదు. 2 రోజుల్లోనే ఈ రకమైనటువంటి వైలెన్స్ తయారు చేయడమైనటువంటిది మనలాంటి పెద్ద దేశంలో, ప్రజాస్వామ్య దేశంలో ఇది ఏమాత్రం మంచిది కాదు. అందరూ సమ్మేళనంతో ఉండాలి. అది ఎవరైనా రెచ్చగొడితే రెచ్చిపోకుండా జాగ్రత్తలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 6 గంటల పాటుగా జరుగుతోంది రైల్వే స్టేషన్ ఉదయం నుంచి. రైల్వే కోచ్లు కూడా నిప్పు పెట్టారు. రైల్వే కోచ్లు మంటలు ఈరోజు ధ్వంసం అవుతా ఉన్నాయి. రైల్వే ప్రొటెక్షన్ కోర్స్ ల్యాండ్ ఆర్డర్ ఉండదు, కాపాడదు. వచ్చారు అది కూడా, అది వాళ్ళే చేశారు, ఎవరు వాళ్ళు. అది కూడా ఉద్యోగం పో ఆపేటువంటి ప్రయత్నము. ల్యాండ్ ఆర్డర్ అన్నప్పుడు బయట నుంచి వచ్చినది వాళ్ళు ఉల్లి ప్రొటెక్షన్, ప్రాపర్టీ ప్రొటెక్షన్ చేస్తారు. ఎక్కడైనా సరే జరగకూడదు అనే కోరుతున్నారు. తెలిసిన తర్వాత కూడా నేను అనేది, అక్కడ ఆందోళన జరుగుతున్న తర్వాత కూడా సకాలంలో పోలీసులు రావాల్సిన అవసరం. నిన్నటి రోజు ఎందుకు జరిగింది చెప్పండి? నిన్న రాజ్భవన్ దాకా ఎట్లా వస్తారు? నిన్న రాజ్భవన్ దాకా వచ్చి రాజ్భవన్ ముందు మోటార్ సైకిళ్లు అదేవిధంగా టైర్లు ఎట్లా కాలుస్తారు? ఈ మధ్యలో ఎప్పుడైనా చూసాం మనం? నేను అంటలేదు ఎందుకు జరిగిందో తెలుసుకోవాలి. మీరు ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇది రా అంటే రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత, శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. నేను చెప్తా ఉన్నా, ఈరోజు మా సంజయ్ గారు బాసర్ ఐటీకి IIT వెళ్దామంటే అరెస్ట్ చేస్తారు. అది హైదరాబాద్ లో ధర్నా ఉంటే మా బాబురావు గారిని ఆదిలాబాద్ లో అరెస్ట్ చేస్తారు. మరి ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి అంటున్నా? ఇంత వివక్షత ఎందుకు ఈరోజు? మరి ఎక్కడ జరుగుతుందని తెలుసుకోవాల్సిన అవసరం. యువకుడిని షూట్ చేశారు సార్, దురదృష్టకరం. ఆ రకంగా జరగడము, బయటకు జరగడము, ఆ పరిస్థితి తెరవడం కూడా ఇది ఏమాత్రం మంచిది కాదు, చాలా దురదృష్టకరం. పర్మనెంట్ వరకు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఈ అగ్నిపథ నుంచే తీసుకుంటారు. ఇష్టమైన ఎంతమంది అయినా మినిమం అట్లా పెట్టారు, ఎంతమంది అయినా చేయవచ్చు. ఇప్పటికే ఇంటర్వ్యూ అయినట్టు ఎవరైతున్నారో వాళ్ళ విషయం చర్చ కాదు. ఇది వాళ్ళకి గవర్నమెంట్ దాన్నే మాట్లాడవచ్చు కదా, మా పరిస్థితుల్లో మాట్లాడవచ్చు. పోయింది రైల్వే స్టేషన్ లో ట్రైన్ తగ్గబెట్టే పరిస్థితి కదా. అంటే అందులో స్టూడెంట్స్ మాట్లాడడం ఏంటంటే, ఎగ్జామ్ రాయడానికి వచ్చినాం కానీ ఆర్మీ అధికారులు ఏం చేసిందంటే అగ్నిపథ స్కీమ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్ రద్దు చేసినాము, అందుకే మేము ఆందోళన చేయాల్సి వచ్చింది. క్లారిటీ కావాలని క్లారిటీ తగలబెడితే క్లారిటీ వస్తుందా చెప్పండి. సమాచారం తప్పు వాళ్ళను యథావిధంగా తీసుకుందాము అంటున్నారు. చర్చి నాకు ఐడియా లేదు, చర్చించాలి కదా. అది ఇప్పుడు మీరు చెప్తే నేను వింటున్నాను, అదేదంతా మేము చర్చించాలి సిద్ధంగా ఉన్నాం కదా. అనేక సంవత్సరాలుగా జరుగుతున్నది. బిపిన్ రావత్ గారు ఉన్నప్పుడే చర్చ జరిగింది, ఏకపక్ష నిర్ణయం కాదు. అనేక దేశాలు వెళ్ళి వచ్చారు మన వాళ్ళు, కమిటీలు వేశారు, అనేక రోజుల సంవత్సరాల నుంచి జరిగినటువంటి చర్చ.
ప్రతి ఉద్యోగం ఇష్టం ఏ ఉద్యోగం కంపల్సరీగా సార్ ఇండియాలో ప్రతి ఉద్యోగం వాలంటీరే వాలంటీరే నువ్వు ఇష్టం ఉంటే ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు లేకపోతే మరి దాన్ని దీనికి భిన్నమే కాదు ఇందులో కొన్ని పోస్టులకు మాత్రమే అగ్నిపత్రం తీసుకుంటా మిగతా కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కొనసాగుతూనే ఉంది ఇందులో కొన్ని కొన్ని 20% అది కొన్ని పథకాలు స్కిల్ మేజర్ గా స్కిల్ మీద ఆధారపడి ఇది స్కిల్ పెంచేటువంటి ప్రయత్నం యువతలు దేశ సేవ చేసేటువంటి ప్రయత్నం దేశంలో ఎక్కువ మంది యువత సైన్యంలో చేరినటువంటి వారు ఉండాలనేటువంటి ఆకాంక్ష భారత ప్రభుత్వం అంటుంది తప్ప యువతకు అన్యాయం చేయాలను ఉద్యోగ అవకాశం దెబ్బతీయాలని దేశంలో ప్రపంచ దేశాలు చూస్తున్నాం ఎక్కడెక్కడైతే ఈ రకంగా పనిచేస్తున్నటువంటి దేశాలలో ఎక్కువ భాగం దేశం ఇట్లా కొద్దిగా సదుద్దేశం ఉంటుంది దేశ సేవ చేయాలి దేశాలకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళ యొక్క సేవలు ఉపయోగించుకునే అవకాశం అనేక దేశాలు చూస్తా ఉన్నాం కాబట్టి ఆ రకమైనటువంటి ఒక ఫోర్స్ మన దేశంలో ఉండాలనేటువంటి ప్రయత్నం తప్ప ఉద్యోగాలకు దూరం చేయాలను అది ఆలోచన భారత ప్రభుత్వానికి లేదు పూర్తిగా అపోహ మాత్రమే అదంతా కూడా అన్ని రకాలుగా చర్చించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడాను రాష్ట్ర ప్రభుత్వాలందరూ చర్చ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి వాళ్ళకు ఉద్యోగాలు అంటే ఉద్యోగాలు చేసుకోవచ్చు ఆప్షన్ ఇస్తుంది వ్యాపారాలు అంటే వ్యాపారాలు చేసుకోవచ్చు వాళ్ళు స్టార్ట్అప్ కంపెనీలు పెట్టుకోవచ్చు అన్ని రకాలుగా ఉన్నాయి ఆప్షన్ కరెక్ట్ మీరు వచ్చినదే వాళ్ళందరికి స్కిల్లింగ్ నేర్పుతాము వాళ్ళందరూ కూడా స్కిల్లింగ్ నేర్పి స్కిల్ ఇంట్రెస్ట్ లేడు నాకు మళ్ళీ వచ్చు స్కిల్లింగ్ నేర్పడానికి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అది వేరే సపరేట్ ఉన్నాయి ఇందులో కూడా నేర్పుతాం ఇప్పుడు మీ ఇందులో కూడా నేర్పడం తప్పు కాదు కదా వేరే ఉండొచ్చు మాత్రం ఇలా నేర్పకూడదు మళ్ళీ ఉందా దీంట్లో రకరకాలు ఇందులో మిలిటరీలో కూడా డ్రైవర్స్ వేరే ఉంటారు ఎలక్ట్రీషియన్స్ వేరే ఉంటారు అందా బట్టలు ఉతికే వాళ్ళు వేరే ఉంటారు లేకపోతే మరి మన ఎయిర్ కటింగ్ చేసే వాళ్ళు ఉంటారు ఈ రకంగా వేల పోస్టులు ఉంటాయి గవర్నమెంట్ ఏ పథకం ఇస్తా వ్యతిరేకించిన ప్రతిపక్షాల పని అది ఈరోజు బాధ్యత గలటువంటి మంత్రులు హింస జరుగుతూ ఉంటే హింస ఆపాల్సినటువంటి మంత్రులే ట్విట్టర్ మీడియా ట్విట్టర్ ద్వారా రెచ్చగొడుతున్నారు ఏదైనా ఉంటే గవర్నమెంట్ ఒక సదుద్దేశంతో పెట్టింది అది నచ్చలేదు చర్చించవచ్చు నేను చర్చించిన సిద్ధంగా ఉన్నా కదా మాట్లాడవచ్చు అంతే తప్ప రైల్వే స్టేషన్ వైలేజ్ చేస్తుంటే మంత్రులు దాన్ని మరింత ఆజ్యం వస్తట్లేదు ఉండొచ్చండి అయిపోతుంది ఇవైతే నోటిఫికేషన్ దేశ సమస్యలు పరిష్కారం అయిపోతుందా దేశంలో మొత్తం రిక్రూట్మెంట్ అయిపోతుందా చర్చ కానీ చర్చినట్టు రైతుల సమస్య చర్చించి అవసరమైతే మార్చుకోలేదు నా కాంగ్రెస్ నేతలు మీ ప్రెస్ మీట్ పెట్టి అగ్ని పదవి స్కీమ్ రాహుల్ గాంధీతో సహా విమర్శించిన తర్వాతనే ఈ గొడవలన్నీ కూడా జరిగింది బీహార్లో కానీ ఆ పొలిటికల్ పర్టికులర్ గా పొలిటికల్ పార్టీ సికింద్రాబాద్ లో జరిగినటువంటి సంఘటనలు కూడా రాజకీయ ప్రమేయం ఉందని భావిస్తా ఉన్నాం కాబట్టి ప్రభుత్వం దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలి దీని వెనుక ఎవరున్నారని వివరాలు ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఇలా కాంగ్రెస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా నిన్న చెప్పారు ఈ అగ్నిపత్ వ్యతిరేకంగా ఈడీ మీద విషయాల మీద మేము నిర్ణయం అయిపోతున్నామని చెప్పారు మరి పోలీసులు పట్టించుకోలేదు దీని వెనుక మజ్లిస్ పార్టీ కూడా చేరుకుంది కాబట్టి మంచి చేయాలన్నాడు దుస్తులు ఎవరో వచ్చారు దర్యాప్తు చేయాలని నేను ఒక మంత్రిగా ఆ రకంగా తొందరపడి చెప్పాను ఏదైనా సరే రాష్ట్ర ప్రభుత్వము సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపి దీని వెనుక ఎవరున్నా తేరాలి ఒక రోజుతో ప్రకటన ప్రకటించి 2 రోజులు కాకముందే గవర్నమెంట్ ఒక ఇనిషియేషన్ తీసుకుంది నచ్చలేదు చెప్పవచ్చు మాట్లాడవచ్చు వేదికలు ఉన్నాయి ప్రజాస్వామ్య వేదికలు ఉన్నాయి ప్రభుత్వాలు ఉన్నాయి పార్టీ ప్రతినిధులు ఉన్నారు మా పార్టీ వాళ్ళు ఉన్నారు ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి పార్లమెంట్ ఉంది అసెంబ్లీ ఉంటాయి మాట్లాడవచ్చు కానీ ఒకటి వాయిదా చేయడమే పరిష్కారం అయితే దేశంలో ఎవరే చేయలేరు కేటీఆర్ ఒక ఫీల్ చేసింది సార్ ఇప్పుడు ఈ అటర్లన్నీ దేశంలో నిరుద్యోగ సంక్షోభ తీవ్రతను తెలియజేస్తున్నాయి మొన్నేమో అన్నదాతలతో ఆడుకున్నారు ఇప్పుడు జవాన్లతో ఆడుకుంటున్నారు
ఒకే ర్యాంక్ ఒకే పెన్షన్ విధానం నేను లేదు అసలు ఈ ప్రతిపాదన అంతా ఒకే ర్యాంక్ ఇంకో విషయాన్ని తెలియదు ఆయన తెలుసుకోవాలి ఒకే ర్యాంక్ వన్ పెన్షన్ వన్ ర్యాంక్ మేము అమలు చేస్తాం అన్ని ఊహించుకుంటట్లయినా ఇప్పుడు వారు టీఆర్ఎస్ పార్టీకి వెళ్తాం మేము వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బయట ఉన్నారు ఎక్కువ కాలం పరిపాలనలో వాళ్ళే ఉన్నారు దేశంలో నిరుద్యోగం పెరిగిందంటే నరేంద్ర మోడీ గారు కారణం కాదు టీఆర్ఎస్ పార్టీ అధినేత కేంద్రంలో ఉన్నారు రాష్ట్రంలో ఉన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఈరోజు సికింద్రాబాద్ ఎందుకు జరుగుతుంది మరి ఆయన ప్రభుత్వ బాధ్యత లేదా అది హింస జరుగుతున్నప్పుడు మాట్లాడే విధానం అది రెచ్చగొట్టే విధానమా ఒక బాధ్యత గల మంత్రి ప్రభుత్వ ఆస్తులను కాపాడతారని ప్రమాణం చేసినటువంటి వ్యక్తి ఈ రకంగా మాట్లాడతారా రాజ్యాంగంలో ఆయన ప్రమాణం చేశారు ప్రభుత్వ ఆస్తులను కాపాడే బాధ్యత మాదని చెప్పినటువంటి మంత్రులు ఈరోజు హింస జరుగుతూ ఉంటే ఆ రకంగా రెచ్చగొడతారా గవర్నమెంట్ రైట్ రాకు పథకం పెట్టింది దాన్ని చర్చించే అధికారం ఉంది అనేక రకాల వేదికలు ఉన్నాయి పత్రికలు ఉన్నాయి టీవీలు ఉన్నాయి అసెంబ్లీలు ఉన్నాయి పార్లమెంట్ ఉంది చర్చించవచ్చు ఉత్తరాలు రాయవచ్చు మాట్లాడవచ్చు శాంతియుతమైన ప్రదర్శన గురించి చదువులేదు తప్పేం లేదు దే హ్యావ్ రైట్ టు ప్రొటెస్ట్ వీఆర్ నాట్ అగెనిస్ట్ బట్ విల్ నాట్ టాలరేట్ వైలెన్స్ దిస్ ఇస్ నాట్ ఎ వే డెమోక్రటీ లో ఈ రకమైనటువంటి వైలెన్స్ అనేటువంటిది మంచిది కాదు కేంద్ర ప్రభుత్వ ఆస్తుల మీద ఎందుకు దాడులు జరుగుతా ఉంది అందుకే వేస్తున్నారు అట్లా దాడులు చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఏంటి అని ఎక్కడ తెలుస్తుంది అది బీహార్లో కానీ ఎక్కడ ప్రభుత్వ ఆస్తులు పరిరక్షించాల్సిన బాధ్యత పోలీసులదే కదా శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన బాధ్యత వాళ్ళదే కదా కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ ఇవ్వాలి పెట్టుకుంటారు జరుగుతుంటే మీ సిఆర్పీఎం బలగాలైన సెంట్రల్ బలగాలైన రెడీగా ఉంచవచ్చు కదా మీకేదైనా ఈ పథకం ఇష్టం లేకపోతే అనుమానాలు ఉంటే ఇంకా మీకు ఏమైనా ఇబ్బందులు అనిపిస్తే మీ కెరీర్కి ఏదైనా భవిష్యత్తులో నష్టం జరుగుతుందని భావిస్తుంటే తప్పకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చించవచ్చు మాట్లాడవచ్చు భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంతే తప్ప ఈరోజు ఈ లక్షలాది మందిని చేర్చుకునేటువంటి అవకాశం ఏదో లేదు ఈరోజు చూస్తూ ఉంటే వేల మంది ఉన్నారు అందరూ సైన్యంలో చేయడానికి వచ్చుకున్నారు వైలెన్స్ చేయడానికి వచ్చుకుంటే తేడా ఈరోజు సైన్యంలో వచ్చిన వాళ్ళందరూ లేకపోతే వాళ్ళందరూ వైలెన్స్ చేయడానికి వచ్చారు అందరూ సైన్యంలో చేస్తారా మేము రోడ్ షోలు చేస్తూ కూడా చేరడం లేదు చాలా ప్రాంతాలు నరేంద్ర మోడీ గారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 1, 2, 3, 4 4 రోజుల పాటు పర్యటించనున్నారు అందులో 2, 3 పార్టీ జాతీయ కార్యాలయ సమావేశంలో హైదరాబాద్లో పాల్గొంటారు 4వ తేదీ మన మన్యం వీరుడైనటువంటి అల్లూరి సీతారామరాజు గారి యొక్క 125వ జయంతి ఉత్సవాలలో దేశానికి 70 సంవత్సరాల స్వాతంత్ర పండుగ అయినటువంటి ఆజాద్ కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా భీమవరంలో జరిగేటువంటి బహిరంగ సభలో పాల్గొంటారు
ఇప్పటికే మేము భగవాన్ బిర్సా ముండా ఆయన కూడా బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా పోరాటం చేసి ఆయన కూడా బలిదానమయ్యాడు. వారి జయంతి ఉత్సవాలను ఇటీవలనే మేము నిర్వహించాం. ఇప్పుడు సంవత్సరం పాటు జూలై 4వ తేదీ 125వ బర్త్డే జయంతి జన్మదినం ఆ రోజు నుంచి ఒక సంవత్సరం పాటు అల్లూరి సీతారాం గారు కూడా జయంతి ఉత్సవాలు జరపాలనేటువంటి నిర్ణయం భారత ప్రభుత్వం తీసుకున్నది. ఆ ఉత్సవాలకు నరేంద్ర మోడీ గారు 4వ తేదీ వివరంలో ప్రారంభిస్తారు. సంవత్సరం పాటు అనేక రకరకాల కార్యక్రమాలు జరుగుతాయి. అల్లూరి సీతారామరాజు సంచరించినటువంటి ప్రాంతాలు కానీ, వారు ఉన్నటువంటి ఇల్లు కానీ, వారు జన్మించినటువంటి ఇల్లు కానీ, లేక వారి బలిదానమైన అది స్థానం కానీ, వాళ్ళ యొక్క సమాధి కానీ, వీటన్నింటినీ కూడా మరి కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి వాటిని మరి మోడర్న్ అంటే పునర్నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం, ఆధునీకరించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. ఆ రకంగా మన యొక్క తెలుగు రాష్ట్రాలలో బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా స్వాతంత్ర్యం చేసినటువంటి ఒక ఉద్యమ నాయకుడు ఈరోజు భారతదేశానికి ప్రపంచానికి పరిచయం చేసేటువంటి ప్రయత్నం కూడా ఈరోజు భారత ప్రభుత్వము ఆజాద్ కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా అన్సంగ్ హీరోల కింద ఉన్నటువంటి ఇలాంటి వ్యక్తుల యొక్క జీవిత విశేషాలను నేటి తరానికి యువతరానికి అందించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. వారు 4వ తేదీ ఉదయం 11 గంటలకు వివరంలో జరిగేటువంటి కార్యక్రమంలో మరి ప్రసంగించబోతారు. ట్రైబల్ మ్యూజియం కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది విశాఖ జిల్లాలో. ఆ మ్యూజియం ఇటీవలనే రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ గురించి దానికి సంబంధించి పనులు ప్రారంభమనే ఈ సంవత్సరంలో ఈ ఆజాద్ కా అమృత్ మహోత్సవ సందర్భంగా శతాబ్ది ఉత్సవాలు ఏవైతే జన్మ జయంతి ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్సవాల సందర్భంగా వచ్చే జూలై 4 వరకు లోపల ఈ యొక్క మ్యూజియం కూడా ప్రారంభించే విధంగా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకు నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఇస్తా ఉన్నాం, వాళ్ళే యొక్క మ్యూజియం నిర్మాణ పనులు నిర్వహిస్తా ఉన్నాం. ఇప్పటికైతే ఆ నిర్ణయం కాలేదు, టైం ఉంది కదా. ఇప్పటి వరకు అయితే వారం 3వ తేదీ హైదరాబాద్ లో ఉంటారు, 2-3, 4 నాడు భీమవరం వస్తారు, అదే నిర్ణయం. ఇంకా ఎక్కడ కూడా ఇంత నిర్ణయం అవ్వలేదు. ఆ కేవలం సమాచారం సార్, మన రాష్ట్రపతి ఎన్నికల మీద విపక్షాలు సమావేశం రమ్మని ఇద్దరు ముఖ్యమంత్రులు ఎక్కడ రాసింది ఉంటారు, మీ ఇద్దరు అటెండ్ కాలేదు, మీ పార్టీ మద్దతుకి ఇచ్చే అవకాశం ఉందా? మీ పార్టీకి ఎన్డీఏ టీఆర్ఎస్ మేము చేయాల్సిన అడిగిందో లేదో కానీ కొన్ని పార్టీలతో రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడుతున్నాను. నాకు తెలిసినంత వరకు ముందరితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటున్నాను. రాష్ట్రపతి అనేటువంటి రాజకీయాలకు అతీతంగా ఎన్నికలు జరగాలని గత అనేక రోజులను కోరుతున్నాను. కానీ ఒకసారి పోటీ చేస్తారు రాజకీయాలు, ఒక పాలక పార్టీగా మా ప్రయత్నం చేస్తున్నాం, ఒక రూలింగ్ పార్టీగా కేంద్ర దేశంలో మా ప్రయత్నం అన్ని పార్టీల మద్దతు ఇవ్వాలని ప్రయత్నం చేస్తాం. ఇవ్వాలా ఇవ్వకూడదని మనం ఆలోచిస్తాం. సార్, అల్లూరి సీతారాం గారు ఇంకా పార్లమెంట్ పెట్టాలని ఇంతకుముందే నిర్ణయం తీసుకున్నారు, దానికి మోడల్స్ కూడా తయారు చేశారు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ పార్లమెంట్ కొత్త వస్తాము, కొత్త దానితో ఎవరి విగ్రహం ఉంది కొత్త నిర్మాణం చేసేటువంటి అదే ఆలోచించాలి. ఎందుకంటే మ్యూజియం చేయబోతున్నాం, పార్లమెంట్ మ్యూజియం చేయబోతున్నాము, నాటువారి సౌత్ బ్లాక్ మ్యూజియం చేయబోతున్నాము, అక్కడ మాట్లాడుతుంది ప్రధానమంత్రిగా ఎట్లా వస్తుంది మాట్లాడే అవకాశం ఉంది. ఇక్కడ భీమవరం కూడా పెడతా ఉన్నాం, అవసరమైతే విశాఖపట్నంలో కానీ భీమవరం ఇక్కడ హైదరాబాద్లో కానీ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు పార్లమెంట్లో ఎవరి విగ్రహాలు కొత్త భవనం మాత్రం పెట్టారు. సీతా ద్రౌపది లాంటి చిత్రపటాలు ఏర్పాటు చేస్తారు.
भारतीय संस्कृति प्रतिबिंबे चित्रपट भारतीय संस्कृति उद्यमकार उर्णय केमे मैं डिपार्टेंट इपने कलचर डिपार्टेंट बाध्य रूम कलचर व्यक्त कंटे कलचर मेरे व्यक्त कांसेशन भारतीय संस्कृति मन या जीवन विधान अवी उन्नत मरी ये एग्जिबिशन टे विधा प्रयत्न इंका पूर्ति निर्णय प्राथमिक स्थाई मन को जनवरी वरक अवकाश जनवरी पार्लमेंट नूत भवन बजेट सवेश प्रारंभ जगे सवेश बहुश मरी चवरी सवेश जो रुपये दी तो शीताकाल डिसंबर नवंबर डिसंबर पार्लमेंट निर्वे भारत प्रभु कलचर डिपार्टेंट तरफ मैं विग्रह मनुष्य विग्रह कोई डिजाइन सिंह निम्ल मन या भारतीय संस्कृति की मन भारत देश संबंध कोई विग्रह अट्ठे मैं डिस्कशन व्यक्त एवं